ప్రైవేటీకరణ కార్పొరేటర్లకు దారాతత్వం చేయరాదని టీడీపీ శ్రీకాకుళం శాసనసభ్యులు గుండా లక్ష్మీదేవి అన్నారు. శుక్రవారం శ్రీకాకుళం నగరం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ బంద్కు వామపక్ష పార్టీలు టీడీపీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలు విద్యుత్ బిల్లు రద్దు చేయాలని కోరారు. 32 మంది త్యాగ ఫలితం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేయడం ఎంతవరకు సబువాని కేంద్రాన్ని ప్రశ్నించారు. ఉపాధి హామీకి నిధులు పెంచి అందరి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకులకు ధరలు తగ్గించి ప్రజలను అన్ని విధాలు ఆదుకోవాలన్నారు. ఈరోజు బ్రతుకుతున్నారు రైతులందరూ కూడా. వారు పండించిన పంటకి ధర లేక అయినప్పటికీ పొలాలని వదలకుండా ఈరోజు పట్టణాల్లో ఏసీల్లో బ్రతుకుతున్న మనందరికీ కూడా ఆహారాన్ని ఇస్తూ వారెన్నో కష్టాలు పడుతూ తుఫాన్లు వచ్చినా వర్షాభావం ఉన్నా ఎటువంటి సమయంలో కూడా పంటల్ని పండిస్తూ మనందరికీ జీవాధారమైన రైతులు ఈరోజు ఎన్నో కష్ట నష్టాలు మోస్తూ మనందరినీ కూడా బ్రతికిస్తున్న వారికి ఈరోజు నల్ల చట్టాలని తీసుకువచ్చి వారి జీవితాల్ని ఇంకా నరకంలో తోయటాన్ని అన్ని పార్టీల వారు కూడా ఈరోజు దాన్ని ఖండిస్తున్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేమంతా కూడా దాన్ని ఖండిస్తున్నామని తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఒకటి చుక్కల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. వైసీపీ టీడీపీ సిపి అన్ని పార్టీలు వ్యతిరేకించినా సరే మాకేమీ లెక్కలేదు అనే విధంగా మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. అంచేత మేము చెప్పేది అంటే అన్ని పార్టీలు కూడా ఈరోజు రాష్ట్రంలో ఐక్యంగా మొత్తం ఏవైతే కిసాన్ సంఘర్షణ సమితి విశాఖ ఉక్కు పోరాట కమిటీ పిలిపించాయో ఆ రెండింటిని జయప్రదం చేయడానికి ఈరోజు ఈ శ్రీకాకుళం నగరంలో మొత్తం అందరం కూడా ఐక్యంగా పోరాడుతున్నాం.